రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షుడు మామేళ్ల రాజేందర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని టీఎన్జీఓస్ భవనంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపించారు. టీఎన్జీఓల ఐక్యతా వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఉద్యమ రథసారథి, ఉద్యోగుల పక్షపాతి, నిరంతరం ఉద్యోగుల సంరక్షణకై పరితపించే నాయకుడు మామేళ్ల రాజేందర్ అని జిల్లా టీఎన్జీఓస్ ప్రధాన కార్యదర్శి దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ 30% పీఆర్సీ అందజేసేలా కృషి చేశారని కొనియాడారు. రానున్న రోజుల్లో ఉద్యోగులకు ఐఆర్ ఇప్పించే బాధ్యతను తీసుకుని చేపట్టే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపడుతూ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓల కార్యదర్శి దారం శ్రీనివాసరెడ్డి, టీఎన్జీఓస్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం పరితపించే నాయకుడు, ఉద్యోగులందర్నీ కంటికి రెప్పల కడుపులో పెట్టుకునే కాపాడుకునే మా నాయకుడు, మా శ్వాస ఊపిరి ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వైస్ చైర్మన్, టీఎన్జీఓల కేంద్ర సంఘ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు టీఎన్జీఓస్ భవనంలో టీఎన్జీఓ ఉద్యోగులు, జేఏసీ ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కలిసి వారి యొక్క బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్నో ఉద్యోగుల సమస్యలను వారి నాయకత్వంలో పరిష్కరించుకోవడం జరిగింది. రాజేంద్రన్న గారు మన కరోనా కష్టకాలంలో రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైన సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ప్రభుత్వ ఉద్యోగులందరికీ 30% పీఆర్సీ ఇప్పించిన ఘనత మన మామిళ్ల రాజేందర్ గారికి దక్కుతుంది. వారి యొక్క బర్త్డే సందర్భంగా వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని వారు కూడా ఉద్యోగుల సమస్యలను